शतमखमणिनीला चारुकल्लारहस्ता स्तनभरनमिताङ्गी सान्द्रवात्सल्य अलकविनिहिताभिः स्रग्भिराकृष्टनाधा विलसतु हृदि गोदा विष्णुचित्तात्मजानः ఈ రోజు మన ధనుర్మాస వ్రతంలో పంతొమ్మిదవ రోజు పాశురాను సంధానం చేసి అర్థాన్ని భావిద్దాం కుత్తు విలక్కెరియ కొట్టున తిన్మేలేరి కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగై మేల్ వైతు కిడం తిరవాయి మైతడం కణి నాయ్మణాళనై తగవు గోదాదేవి నీలాదేవిని ప్రార్థన చేసింది ఆవిడ వస్తున్నట్టే అనిపించింది కానీ లోపల చూస్తే రాలేదు లోపలికి ఒకసారి తొంగి చూశారు అక్కడ అమ్మ స్వామితో కలిసి విశిష్టమై ఆవిడ సేనించి ఉంది చూశారు ఆ స్వరూపాన్ని ఒకసారి ఎట్లా ఉంది కుత్తు విలక్కెరియా గుత్తి దీపాలు వెలుగుతున్నాయి ఒకే దీపానికి ఐదారు పది ఇలా గుత్తులు గుత్తులుగా దీపాలు ఉండేట్టుగా దీపాలు వెలుగుతున్నాయి కోట్టు కాల్ కట్టిల్ మేల్ ఏనుగు దంతములతో నాలుగు దంతములతో చేసినటువంటి ఒక అద్భుతమైన శయ్య మంచం కోట్టుక్కాల్ కట్టిల్మేల్ మెత్తేన్ర పంచశయ్య నత్తిన్మేలేరి దాని పడుకుంటేనే చాలు ఐదు లక్షణములు కలిగిన ఐదు పంచశయనం అనే పేరు కలిగినటువంటి అద్భుతమైన పరుపు మీద పవళించి ఉంది అమ్మ కొత్తలర్ పూంగుళల్ నపిన్నై కొంగై మేల్ అద్భుతమైన పరిమళ భరితములైన పుష్పరాశిని ధరించినటువంటి తల్లి వైతు కిడందమలర్ వాయి తిరవాయి స్వామిపైన అమ్మ సేనించి ఉంది ఆ స్వామి వక్షస్థలం హృదయసీమ వికాసంతో ఉంది ఆవిడ కళ్ళకి కాటుక ధరించి ఉంది మై కణి అద్భుతమైన కాటుక ధరించినటువంటి విశాల సుందర నేత్రి స్వామి ఆవిడ కళ్ళ వెంటే ఆ సౌందర్యం వెంటనే చూస్తూ అలా నిశ్చేష్టుడై ఉన్నాడు నీయున్మణాళనై నీవును ఎత్తనై పోదులెలవట్రాయిగా నీవును స్వామి కూడా మమ్మల్ని అనుగ్రహించాలి ఎత్తనై ఏలు పిలువాత్త తత్వమనృతవు ఏ లో నీ స్వరూపానికి ఇలా నీవు భగవంతుణ్ణి నీవు మాత్రమే అనుభవిస్తూ ఉండడం తగదమ్మా నీవు అమ్మవు కదా నీవు లేచి వచ్చి మాకు ఆ భగవద్ విశ్లేషణ లేకుండా భగవత్ సంశ్లేషాన్ని భగవద్ ఉపాసనని ఆ భగవత్ సౌలభ్యాన్ని మాకు రుచి చూపించాల్సింది అంటూ ప్రార్థన చేశారు అమ్మవారి స్వరూపాన్ని బయట నుంచి చూస్తూ సామాన్యైన చూస్తే ఇవి బయటికి ఏదో ఒక శృంగారార్ధభరితంగా కనిపిస్తుంది కానీ ఇది భగవంతుడితో అమ్మవారి దయా రసాన్ని ఎట్లా అంటే దయా ఎప్పుడూ పైకి పొంగి ఉండాలండి అది అమ్మవారి పైన ఉండటం అంటే భగవంతుడి కింద ఉండాలండి భగవంతుడు శాసన సామర్థ్యం అవసరమైతే కోపం వస్తే ఏదో అంధలోకాలకు కూడా తొక్కి పారేస్తానన్నాడు ఆయన అలాంటి కోపం ఎప్పుడు తక్కువ తగ్గి ఉండాలి పైన అనుగ్రహం చేరి ఉండాలి ఇది మనకి అందమైన వృత్తాంతంలో అమ్మవారు మన గోదాదేవి చెబుతుందన్నమాట లోపలికి తొంగి చూశారు ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి కుత్తు వెళకెరియ ఇది ఎప్పుడు తెలుస్తుంది ఇది మనకి దీపాలు వెలుగుతుంటే ఆ దీప కాంతుల్లో ఈ విషయాలు తెలుస్తాయండి గుత్తి దీపాలు అంటుంది దీపం ఎట్లయితే మనకి చీకటిని పోగొడుతుందో శాస్త్రములే దీపాలండి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి గుత్తులుగా ఉంటాయి ఆ దీపాలని చెప్పినట్టుగా శాస్త్రములు ఒక ప్రమాణ క్రమము ఉందండి శృతి స్మృతి ఇతిహాస పురాణ ఆగమ శిష్టవాక్యములు ఒక పద్ధతి ఉందన్నమాట దివ్య ప్రబంధములు అంటాం అనమాట చిట్ట చివరి వాటిని మొట్టమొదటి శృతులు ఉంటాయి వేదాలు అపౌరుషేయములైనవి కేవలం వినటం వల్ల వచ్చినవి ఎస్య నిశ్వసితం వేదా అంటారు భగవంతుని యొక్క నిశ్వాస రూపమై ఈ లోకంలోకి అనమాట ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడా లేదా చెప్పడానికి అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కదా మనం చూస్తాం శ్వాస ఆడుతుందా లేదా చూస్తాం కదా ఈ సృష్టిలో భగవంతుడి యొక్క ఉనికిని చెప్పే శ్వాస ఏదైనా ఉంటే అది వేదం అది భగవత్ స్వరూపం నుంచి వచ్చినటువంటిది వేదం ఇది చెప్తారన్నమాట ప్రత్యక్షేణ అనుమిత్యేవ పాయో న విద్యతే ఏవం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత విజ్ఞాయంతే అంటారన్నమాట విద్ అంటే తెలియజేయబడినది ఏదైతే మనం ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ అనుమాన ప్రమాణం చేత కానీ తెలుసుకోలేము ఆ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల చేత అందనటువంటి అతీంద్రియమైన దాన్ని మనకి ఇది అందిస్తున్నది వేదం అది వినటం ద్వారా వస్తుందన్నమాట అది స్వత ప్రమాణం అంటారు వేదాన్ని వేదం దానికదే ప్రమాణం వేదాన్ని మరొకటి ప్రమాణంగా చెప్పక్కర్ల ఆ వేద ప్రమాణం మొట్టమొదటి ఒక పరంపరకి మోటి మెట్టది శృతులు ఆ శృతుల్లో ఏ ఉన్నాయో జ్ఞాపకం చేసుకొని ఋషులు అందించినవి స్మృతులయ్యాయి కొన్ని రకాలుగా ఉండేటువంటి మనకి పారాశర స్మృతి కావచ్చు హారీత స్మృతి కావచ్చు ఇట్లాంటి కొన్ని స్మృతి గ్రంథాలన్నీ కూడా మనకి వైదికములైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించేటువంటి గ్రంథ పరంపర క్రమమైందనమాట శృతులలో ఏవైతే నిగూఢ రహస్యాలు ఉంటాయో వాటిని మహర్షులు జ్ఞాపకం చేసుకొని తిరిగి మన లోకానికి అందించినటువంటివి స్మృతులయ్యాయి ఆ స్మృతులలో శృతులలో ఏవైతే ఉన్నాయో వాటిని తమ జీవితంలో ఆచరించి చూపించి ఆచరించటం వల్ల వచ్చే రిజల్ట్ ఎట్లా ఉంటుందో ఆచరించకపోవటం వల్ల వచ్చే రిజల్ట్ ఎట్లా ఉంటుందో నిజ జీవితాల్లో ఆచరించి చూపించిన వారి యథార్థ సంఘటనలు యథాతథంగా అందించినవి ఇతిహాసములు ఇలాగే జరిగిందని ఇతిహాసములయ్యా అయితే యథార్థ సంఘటనలకి కొన్ని ఆ యథార్థ సంఘటనల్లో కొన్ని మంచి చెప్పడం కోసం ఆపాదించి కల్పించిన కథనాలు కొన్ని ఒక ఐదు లక్షణాలతో కూడి ఉన్నటువంటి ఇట్లాంటి సమగ్ర చరిత్ర యొక్క సమాహారంగా అందినవి పురాణములైనవి పురా అపి నవం పురాణం ఎప్పటిదో కానీ ఎప్పటికీ క్రొత్తగానే ఉంటుంది ఎప్పటికీ అవసరమై ఉంటుంది అట్లాంటి విజ్ఞానాన్ని అందించేది పురాణం అయ్యింది అలాగే భగవంతుని ఎట్లా ఉపాసించాలి ఎట్లా ఆరాధించాలి ఆలయాదుల యజ్ఞయాగాదుల మనం చేసేటువంటి కామ్యకర్మల ఇష్టుల హవనాల యొక్క వ్యవస్థ ఎట్లా ఉండాలో చెప్పేవి ఆగమాలయ్యాయండి వీటితో పాటు మహాభక్తులైన ఆళ్వారుల వంటి మహనీయులు జ్ఞానులు భగవద్గుణ అనుభవ విశిష్ట మనస్కులై అప్రయత్నంగా అలవకగా వారి నోటి నుండి జాలువారి వేదమునకు విరుద్ధము కానీ వేదసారమును మరింత స్పష్టపరచేటువంటి గానమాలికలు దివ్య ప్రబంధాలయ్యే ఇవన్నీ గుత్తి దీపాలి ఇన్ని తెలిస్తే తప్ప మనకి ఆ తత్వం ఏంటి అర్థం వేదములు తెలియాలి శాస్త్రములు శృతులు తెలియాలి స్మృతులు తెలియాలి ఇతిహాసములు తెలియాలి పురాణములు తెలియాలి ఆగమములు తెలియాలి దివ్య ప్రబంధములు తెలియాలి వీటిని శిష్యులు ఎట్లా సమన్వయపరిచారో ఈ శిష్ట పరంపర ఈ శిష్ట క్రమం ఏంటో మనకి తెలియాలి అప్పుడు మనకి లక్ష్మీ విశిష్టమైన తత్వం లోపల నుంచి కనబడుతుందన్నమాట లేకపోతే ఎన్నో అపార్థాలు వస్తాయండి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని ఒక మంత్రాన్ని పట్టుకొని బ్రహ్మ ఒక్కడే ఉండిన జగత్తు మిధ్య జీవుడు మిధ్య ఇవన్నీ వేరే ఏం లేవు భగవంతుడే ఎన్ని రూపాలు ఎత్తాడు ఒక అద్దాన్ని పగలగొడితే మొక్కలు మొక్కలైన అద్దం ప్రతి దాంట్లో నీ బింబం ఎట్లా కనబడుతుందో భగవంతుడు ఇన్ని జీవుల రూపాలు ఎత్తాడని చెప్పనేసి విచిత్రమైన సమన్వయాలు చేసి సృష్టిని మిథ్యావాదంలోకి తోసేశారు భగవంతుడు తప్ప మిగతా జీవుణ్ణి మిథ్యావాదంలోకి తోసేసారు జీవుణ్ణి దేవుణ్ణి చేసేసారు ఇది దీనికి ఒక అర్థం చేసుకోలేని అద్వైతం అని ఒక పేరు పెట్టారు ఇది కాదు అద్వైతానికి అర్థం ఏకమేవ ఒక్కడే ఉండిన ఖచ్చితంగా ఒక్కడే ఉన్నాడు అద్ ఏకమేవ అద్వితీయం రెండవది లేదు కొంత కొంతమంది చదువుతున్నారు తెలుగులో అద్వితీయం అంటే ఎట్లాంటిది ఇంకొకటి లేదని అలా అర్థం ఉంటుంది అది అద్వితీయం అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటిది లేదని ఆ అద్వితీయం కాదు ఇంకో వస్తువే లేదు ఆ అద్వితీయం అంటున్నాడు ఎంత తెలివి తక్కువ వాళ్ళు ఈ వర్ణన ఎవరి గురించి చెప్పారండి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అది చెప్పకుండా ఉంటే మీరు ఎట్లయినా కామెంటరీస్ ఇవ్వండి బ్రహ్మ ఎలాంటి వాడు బ్రహ్మం అంటే పరం బ్రహ్మ పరం తత్వం పరమాత్మ ఆయన ఎలాంటి వాడో ముందు రెండు విశేషణాలు చెప్పారు మీరు ఆ పదాన్ని వదిలేసి విశేషణాలు ఒక్కడే పట్టుకొని మాట్లాడకూడదు ఏకం ఆ పరమాత్మ ఒక్కడే ఉండెను ఎలా ఉన్నాడు అద్వితీయం ఆయన తప్ప ఇంకొకటి లేదు ఇది అర్థం చెబుతున్నారు ఇప్పుడు మనం ఒక్కసారి మనకు అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం భర్త మాత్రమే ఉండెను భర్త ఒక్కడే ఉండెను అని ఒక పదం ఉందండి ఒక వాక్యం భర్త ఒక్కడే అంటే అర్థం ఏమిటండి భర్త ఎప్పుడు అవుతాడు వాడు వివాహం చేసుకుని వాడికి ఒక భార్య ఉండాలి అప్పుడు భర్త అవుతాడు అదే మనం తండ్రి ఒక్కడే ఉండెను అని పదం వాడాం అప్పుడు ఇంకెన్ని వస్తాయండి అందులోకి తండ్రి ఎప్పుడవుతాడు వాడికి ఒక సంతానం ఉంటే తండ్రి అవుతాడు సంతానం ఎప్పుడొస్తుంది భార్య ఉంటే సంతానం వస్తుంది అంటే ఒక పదం ఎన్నిటి చెప్పిందండి తండ్రి అయ్యను ఇతను లేదా తండ్రి ఉండెను అంటే వివాహమైంది భార్య ఉంది భార్యతో వల్ల సంతానం కలిగింది ఇన్ని చెప్పింది కదా ఇప్పుడు ఇంకొక మాట చెప్తాం మహారాజు ఒక్కడే ఉండెను అని ఒక వాక్యం ఉందండి ఇంకెవరూ లేరు అంటే మహారాజు ఎప్పుడు అయ్యాడండి అతను మహారాజు అవ్వాలంటే అతడు పరిపాలించడానికి కొంతమంది ప్రజలు ఉండాలి పరిపాలించడానికి అతని దగ్గర ఒక భూభాగం ఉండాలి ఒక సామ్రాజ్యం ఉండాలి ప్రజలు ఉండాలి ఆ వ్యవస్థ చూసేటువంటి కొంతమంది మంత్రులు ఉండాలి కార్యవర్గం ఉండాలి ధనం ఉండాలి వాడి దగ్గర జనం ఉండాలి ధనం ఉండాలి ప్రదేశం ఉండాలి ఇన్నింటినీ కలిగి ఉంటే కదా వాడిని మనం మహారాజు అంటాం ఒక్క శబ్దం ఇన్నింటినీ చెప్పింది కదా ఇప్పుడు ఇవన్నీ కలిసి ఉన్నవాడిని ఏమంటారండి ఇవేమీ లేకుండా ఉంటే వాడు ఒక్కడే కలిసి ఉంటే ఇన్ని విశిష్టలతో కలిసి ఉన్నవాడు అవుతాడండి వాడు ఇప్పుడు ఒకసారి బ్రహ్మ చూడండి బృహత్ బ్రహ్మయతీతి బ్రహ్మ తాను చాలా పెద్దవాడు తన్ని పట్టుకున్న వాడిని కూడా పెద్దగా మలచగలిగిన వాడు చేయగలిగిన వాడు కూడా వాడు బ్రహ్మ ఎప్పుడు పెద్దవాడు అవుతాడండి బ్రహ్మ ఒకని పెద్దవాడని ఎప్పుడు అంటాను చిన్నవాడు ఉంటే పెద్దవాడు అవుతాడు రెండో రేఖలు అయితే ఒక రేఖను నువ్వు డిస్క్రైబ్ చేయలేవు కదా దాన్ని వర్ణించలేవు కదా బ్రహ్మశబ్దానికి అర్థం బృహత్ తత్వం బృహత్ స్వరూపం ఎట్లా వస్తుంది దానికి నువ్వు చెప్పే ఈ అబద్ధాలని చెప్పేట్లాంటి సృష్టులు కోట్లు కోటాను కోట్లు బ్రహ్మాండ భాండాలు నిజమైతే వీటన్నింటినీ తనలో పెట్టుకోనుంటే అప్పుడు వాడికి బృహత్ స్వరూపం ఏర్పడుతుంది బృహత్తత్వం వాడవుతాడు అవుతాడు ఇవన్నీ అబద్ధమైతే వాడు ఎందులో వ్యాపిస్తాడు ఎక్కడ ఉంటాడు అసలు ఎలా వాడు ప్రవర్తిస్తాడు కనుక బ్రహ్మ అంటే వాడు ఉండటానికి రాజు మహారాజు అనగానే ఒక ప్రదేశం ఎట్లా ఉందో పరిపాలించడానికి ప్రజలు ఎట్లా ఉన్నారు చేతన అచేతన విశిష్టుడైనటువంటి తత్వం ఏదో అది బ్రహ్మ చైతన్యం కలిగిన జీవులతోనూ చైతన్యం లేని ప్రకృతితోనూ ఈ రెండింటిని తన అధీనంలో పెట్టుకొని ఎవరు ఉంటారో వారు బ్రహ్మ విష్ణు సహస్రనామంలో చెబుతున్న స్పష్టంగా ఆయన నామం ప్రధాన పురుషేశ్వర పురుషులు అంటే జీవులు ప్రధానమంటే ప్రకృతి ఈశ్వర ఈ రెంటినీ కలిగి ఉన్నవాడే వాడు పరమాత్మ చిదచిద్విశిష్ఠుడు అంటారు పరమాత్మని వాడితో కలిగి ఉంటాడు బ్రహ్మ ఊరికి అయిపోలా చిన్నవాళ్ళు కొందరుంటే వాళ్ళని పెంచగలిగిన వాడు తనంత చేయగలిగిన వాడు బ్రహ్మ అయ్యాడు అతడు ఒక్కడే ఉంటాడు అవును ఎట్లా ఉంటాడు ఒక్కడు వీటిని కలిగి ఉంటాడు మనిషి ఒక్కడే ఉన్నాయంటే చేతులు ఉంటాయి కాళ్ళు ఉంటాయి ఉంటుంది వాడి లోపల కొన్ని సూక్ష్మ క్రేమలు ఉంటాయి బ్యాక్టీరియా ఉంటుంది ఇవన్నీ కలిపి వాడు ఒక్కడు విశిష్టుడు కదా కనుక అద్వైతం నిజమే ఆ అద్వైతం నిర్విశేషం కాదు ఇవన్నీ అబద్ధమైన అద్వైతం కాదు జీవుడు లేడు జీవుడే దేవుడు అనే అద్వైతం కాదు ఏదో ప్రకృతి మాయా అని చెప్పే అద్వైతం కాదు జగత్తుని జీవులని తన లోపలి అవయవములుగా తన విశిష్టములుగా కూర్చుకొని ఉన్న ఒకడు అట్లాంటి వాడు మరి ఇంకొకడు ఎవడు లేడు ఇంకా రెండవది లేదంటే ఇలాంటి వాడు బ్రహ్మ బ్రహ్మకి విశేషణం అది ఉత్తి రెండు కాదది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ తన వంటి వాడు లేడని అర్థం అక్కడ బ్రహ్మ తప్ప ఇంకేం లేదని కాదు అర్థం బ్రహ్మ తప్ప ఇంకేం లేకపోయినా సరే బ్రహ్మలో ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడు కూడా వాడు అద్వితీయుడు అవుతాడు ఇట్లాంటి తత్వం మరొకటి లేదు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది నిరంతరం చెప్పడానికి ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ భగవద్గీత ఆదులు కానీ శరణాగతి ధర్మాలను ప్రబోధించేయండి జీవాత్మ పరమాత్మకి దాసుడై సంచరించాలి భగవద్గీత ఏంటి రామాయణంలో సీతమ్మ సుందరకాండలో రావణాసుడికి చెప్పిందండి ఇది జీవితం ఇచ్చసి తేన భవతు నువ్వు బతకాలి అనుకుంటే నువ్వు రాముడితో మైత్రి చేసుకోవయా రాముడిని శరణాగతి చేయవయ్యా అని చెప్పి ఇది మనకు మొత్తం ధర్మసారమంతా చెబుతుంది అయితే ఇంత సూక్ష్మంగా ఈ ధర్మసారం ఎప్పుడు కనిపిస్తుంది ఈ శాస్త్ర దీపాలు వెలిగితే కానీ కనిపించదు ఈ శాస్త్ర దీపాల యొక్క స్వరూపం ఈ ఐదు రకాలుగా ఉంటుంది శృతులుగా ఉంటుంది స్మృతులుగా ఉంటుంది ఇతిహాసములుగా ఉంటుంది పురాణములుగా ఉంటుంది ఆగమములుగా ఉంటుంది దివ్య ప్రబంధములుగా ఉంటుంది వీటన్నిటినీ సమన్వయపరచేటువంటి మహాత్ముల యొక్క శిష్టాచార సంపన్నులైనటువంటి పెద్దల యొక్క ధర్మపరాయణుల యొక్క పదముగా ఉంటుంది వీటన్నింటినీ దీపాలుగా వెలిగించుకుంది ఆ దీపాల్లో ఈ తత్వం కనిపిస్తోంది నాలుగు దంతములు ఏనుగుల దంతములవి కువలయా పీడమని ఏనుగును సంహరించాడు స్వామి కువలయం అంటే భూమండలం దాన్ని పీడించేది అహంకారం అండి అహంకారమే కదా ఈ మొత్తం భూమిని పీడిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉండే జనులందరినీ ఇబ్బంది పెట్టేది అహంభావ ఈ అహంకారాన్ని భగవంతుడు ఏం చేశాడు తెలుస్తాను ఏనుగుని చంపినప్పుడు తిరగదిప్పి చంపాటండి ఇది మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏనుగుని గురించి తిరగతిప్పి చంపడం అంటే ఏంటంటే అహాన్ని తిప్పాడు దాసోహం చేశాడు అహాన్ని అహంగా స్వీకరించలా అహాన్ని తీసిపారాడు అహం ముందు పదం చేర్చాడు దాసోహం అహం దాసహ ఇదే కదా రామాయణంలో హనుమంతుడు చెప్పాడు దాసోహం కోసలేంద్రస్యా నేను రామదాసు శిష్యస్తేహం శ్యాధి మాం త్వాం ప్రపన్నం నేను నీ శరణాగతుణ్ణి నన్ను నువ్వు ఒకసారి శాసించు శంఘచక్ర కదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతం ఓ స్వామి నేను శరణాగతురాలను రక్షించమని ఇదే ప్రార్థన ద్రౌపది చేసింది ఇదే ప్రార్థన నివే తప్ప ఇతపరం బిరుగా నన్ను మన్నింపవే రావే కావవే అంటూ గజేంద్రుడు చేశాడు ఎంత శరణాగతి ధర్మ నిష్ఠని లోకంలో చాటితే శరణాగతిని భక్తి సంప్రదాయాన్ని ఆ ప్రపత్తిని వదిలివేసి మేమే దేవుళ్ళమని చెప్పడం ఎంత పైత్యం ఇది సత్యం అర్థం కాకపోవటం వల్ల వచ్చే పైత్యం జగత్ సత్యం జగద్ యొక్క స్వరూప స్వభావాలు జీవుడు దేవుడికి దాసుడైన సత్యం తెలియకపోవడం వచ్చేటువంటి పైత్య ప్రకోపం అనమాట ఇవి పోవాలంటే దీపాలు వెలగాలి ఈ శాస్త్ర దీపాలు వెలిగితే ఇప్పుడు మనకు అక్కడ ఒక నాలుగు కాళ్ళ మంచం కనబడుతుంది ఈ నాలుగు కాళ్ళు ఏంటి మనకు రకాల రకరకాలుగా ఏర్పడతాయి మనకి నేనే ప్రతి పని చేస్తున్నా అనే అహంకారం పని చేయడం వల్ల వచ్చే ఫలితం నాకే అనే అహంకారం ఆ ఫలితంతో ఆనందించేది నేనే కర్తృత్వం భోక్తృత్వం ఏదో ఫలా అనుభవ తత్వం వీటి వల్ల వచ్చే అహంకారాలని తొలగటానికి నాలుగు కాళ్ళ ఏనుగు దంతములని అహం అహంభావంలో ఏర్పడే నాలుగు రకాల జబ్బులను తొలగించి నాలుగు కాళ్ళతో ఒక మంచం ఆ మంచం మీద సైనిస్తే నిద్రపడుతుంది ఏంటి అది మీద పరుపుకి ఒక పేరు పెట్టారు పంచశయనం ఐదు రకాల గుణాలు కలిగి ఉంది ఆ పరుపు దాన్ని పడుకుంటే తెల్లగా ఉంటుందిట మెత్తగా ఉంటుందిట విశాలంగా ఉంటుందట పరిమళిస్తుందట చల్లగా ఉంటుందట ఐదు గుణాలు కలిగి ఉంటుంది ఈ ఐదు గుణాలే ఈ శాస్త్రదీపముల ద్వారా వెలిగితే వచ్చే ఐదు జ్ఞానాలండి అర్థపంచకం మనం మొదట్లో కూడా చెప్పుకున్నాను దీన్ని నేనెవ్వరు నా స్వరూపం ఏంటి జీవాత్మ యొక్క స్వరూపం ఏంటి జీవాత్మ పరమాత్మకు దాసుడై ఉండుట జీవాత్మ యొక్క స్వరూపం అందుకే రాముడి పాదాల వద్ద ఇప్పుడు నమస్కరిస్తూ హనుమంతుడు సాక్షాత్కరిస్తాడండి అన్నమయ్య చెబుతారు సకలము ఎరిగిన సుఖ ద్రయవాదుటి చూపినది అంటూ వీళ్ళంతా భగవంతుడి శరణాగతి చేసి భగవత్ శరణాగతిలో రమించినటువంటి మహనీయులు ఋషులంతా కూడా ఒక స్వస్వరూపం జీవాత్మ స్వరూపం పరమాత్మకి శరణాగతుడై ఉండుట పరమాత్మ స్వరూపం సకలమును తాను అధీనంలో ఉంచుకొని ఉండుట అది పరస్వరూపం ఆయన ఎట్లా చేరుతో ఉపాయం ఏంటి భక్తుల ద్వారా జ్ఞానుల ద్వారా సద్గురువుని చేరి గురువు ద్వారా మంత్రాన్ని పొంది మంత్ర విశిష్ఠుడైన పరమాత్మను లక్ష్మీ విశిష్ఠుడిగా గుర్తించి అను అనుసరించుట ఇది ఉపాయ పరాకాష్ట శరణాగతి ధర్మం ఉపాయం అనమాట దానివల్ల ఏమొస్తుంది నువ్వు నిత్య బ్రహ్మానందాన్ని చేరతావుది ఉపాయ స్వరూపం ఎందుకు చేరలేకపోతున్నావు అహంభావం అడ్డుగా ఉంది నీలో మమకారం అడ్డుగా ఉంది నీలో సాధనకు అడ్డుగా ఉండే విరోధులు ఉన్నారంటూ విరోధి స్వరూపం ఈ ఐదు స్వరూపాలని తెలుసుకోగలిగే జ్ఞానం ఈ ఐదు గుణాలు కలిగిన మెత్తటి పరుపు దీని మీద విశ్రమిస్తే అద్భుతమైన నిద్ర కలుగుతుంది దీని మీద ఒక ఇద్దరు ఉంటారండి ఈ శాస్త్రదీపాల వెలుగులో ఈ అహంకారాలు లేనిటువంటి నాలుగు కాళ్ళ మంచం మీద ఐదు జ్ఞానములు అర్ధపంచక జ్ఞానం కలిగిన పరుపు మీద లక్ష్మీనారాయణులు అవిభాజ్యంగా కలిసి ప్రకాశిస్తూ ఉండటం ఈ పాసురానికి తాత్పర్యం ఇది అమ్మవారు దర్శిస్తున్నారు ఇది మనకి రామాయణంలో బాలకాండలు సీతమ్మని రాముడితో చేర్చి సీతారాములను ఏకం చేశాక మరి ఇంకా రామాయణంలో ఎక్కడ విశ్వామిత్ర మహర్షి కనపడడు ఆయన వేదాలన్నీ చదివాడండి పదివేల దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు అఖండమైన శక్తులు పొందాడు ధనుర్వేదం మొత్తాన్ని గ్రహించాడు అన్ని రాముడికి రామార్పణం మనం పారాయణలు చేశాక మన వాళ్ళు ఒక అద్భుతమైన మనకి మర్యాదని సంప్రదాయాన్ని మనకు అందించారండి కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనవా ప్రకృతి స్వభావాత్ కరోమి ఎద్ది సకలం పరస్మై నారాయణ ఇది సమర్పయామి బుద్ధితో మనస్సుతో వాక్కుతో ప్రకృతి ప్రచోదనతో నేనేమేమి కార్యములు చేస్తున్నాను సకలము సర్వము నారాయణార్పణం అని మనం ఎలా అంటాము తాను గరించిన తపశక్తి మొత్తం బల అతిబల విద్యల ద్వారా సకల శస్త్రాస్త్రములను రామచంద్రుడికి ధారపోయటం ద్వారా మొత్తం రామార్పణం చేసి రాముడు సాక్షాన్ నారాయణుడని ఆయనకు తెలుసుకొనుక చెప్తాడు ఆయనే అహం వేద్మి రామం మహాత్మానం సత్యపరాక్రమం అని వేదం ఎవరై ఏ భగవత్ తత్వాన్ని చెబుతూ వేదాహమేతం అంటూ పురుషం మహాంతం అంటూ పరమాత్మని సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటూ వర్ణించిందో ఆ పరతత్వమే రాముడై వచ్చిందని ఈ విశ్వామిత్ర భగవానుడికి కనుక ఈయన పొందినటువంటి సాధనని జ్ఞానాన్ని తపశ్శక్తిని సకలాన్ని రాముడికి ధారపోసి ఆ రాముడిని సీతమ్మతో కలిపి అంటే దయా రూపిణి అయిన లక్ష్మీస్వరూపంతో నారాయణుణ్ణి కలిపి ఇది వేదసారం ఇది జన్మకు చరితార్థత అంటూ ఆ తర్వాత మరెక్కడ కనపడ్డు రామాయణంలో ఇది మనం గుర్తించాల్సింది ఈ విశిష్ట తత్వం ఈ లోపల భాసిస్తూ ఉంది ఆ అమ్మ దయ ఎప్పుడు పైకి ఉంటే ఆవిడ జ్ఞాన సౌందర్యం ఆ దయా సౌందర్యాన్ని చూస్తూ పరమాత్మ ఎవరిని అనుగ్రహించమంటే వాళ్ళ అనుగ్రహిస్తాడు లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం పొందితే అందుకే ఆలయాల్లో విడిగా అమ్మవారు ఉంటారు ముందు అమ్మని దర్శిస్తే ఆ అమ్మ దర్శనం పొంది స్వామి దగ్గరికి వెళితే స్వామి ఆహా అమ్మ చేత పరిష్కరించబడి సంస్కరించబడి నా దగ్గరికి వచ్చావా అంటాడు ఎందుకు అమ్మవారి దగ్గరికి చేరాలి కాకి ఒక అసుర శక్తి అమ్మని హృదయసీమని గిరి భగవంతుడి ఆగ్రహానికి కారణమై భగవంతుడి చేత బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసుకుని లోకాలని తిరిగి కళ్ళు తిరిగి కాళ్ళు రాముడి వైపు తల పడిందిట తిరిగి సీతమ్మ భగవంతుడిని ఉపాసించే పద్ధతి ఒకటి ఉంటుందంటూ శిరస్సుని మళ్ళీ రాముడి వైపు తిప్పితే రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందిందంట అంటే అమ్మ ఎప్పుడు పిల్లలకి తండ్రితో ఎట్లా నడవాలో నేర్పుతుంది ఈ దయాగుణం పరమాత్మని ఎట్లా అనుభూతి చెందాలో నేర్పుతుంది కనుక నీలా విశిష్టుడైన లక్ష్మీ విశిష్టుడైన స్వామి స్వరూపాన్ని ఇక్కడ అనుభూతి చెంది ఆ ఇద్దరిని లేచి రమ్మని ప్రార్థన చేశారు స్వామి లేచి వస్తాడు క్రమంగా తెలుసుకుంటూ ముందుకు సాగుతాడు ఆండాళ్ళ తిరువడిగలే శరణం